ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం సీతానగరం గ్రామ సచివాలయంలో మైక్రో స్కిల్ ప్రిండ్యూర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఈడీఓ ఆక్యుపెంచర్ సంస్థల ద్వారా గ్రామంలో పేద మహిళలకు వృత్తి విద్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి అవకాశాలు పొందడం శానిటరీ నాప్కిన్స్ తయారీ వాటి మార్కెటింగ్ వాటి మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలకు ఒక ఉపాధి కల్పిస్తున్నామని గైడ్ ఫౌండేషన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ మురళీ కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం సర్పంచ్ మల్లేశ్వరి, ఉప సర్పంచ్ గుమ్మడపు గోపి ప్రసాద్ బాబు, ఎంపీడీసీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. సో ఇదేంటంటే వాళ్ళకు నెల రోజుల పాటు శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహిస్తాము. ఏ విధంగా ఇన్ని రోజులకు వచ్చాయి, మేము నేర్చుకోవడం చాలా మురళీ కృష్ణ అండి. నేను గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఎన్జిఓలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈడీఐఐ అనే సంస్థ మరియు యాక్సెంజర్ సాఫ్ట్వేర్ సంస్థ, ఈ వీరు పేద మహిళలకి వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు ఏర్పరచడం, దాని ద్వారా వారికి జీవనోపాధిని పెంచడం, ఆర్థికంగా వాళ్ళు ముందుకు సాగేటట్టు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈడీఐఏ యాక్సెంజర్ గైడ్ ఫౌండేషన్ ద్వారా ఈ గ్రామంలో మేము కార్యక్రమం చేపడుతున్నాము. ఈ గ్రామంలో ముఖ్యంగా శానిటరీ నాప్కిన్స్ మహిళలు వాడటం అనేది ఖరీదైన విషయం. దాంతో గోపురం శానిటరీ నాప్కిన్స్ దాన్ని ఎలా తయారు చేయాలి, మార్కెటింగ్ ఎలాగా, బ్రాండింగ్ ఎలాగా, వీటన్నింటి మీద కూడా మేము కంప్లీట్ అవగాహన కల్పిస్తాము. దాని తర్వాత 26 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి ఇక్కడ. ఈ 26 రోజుల తర్వాత ఉద్యమ ఆధార విషయాన్ని కూడా చేసి వీళ్ళు కాళ్ళ మీద నిలబడే వరకు మేము సహకారం చేస్తాం. దీని నుంచి కూడా బ్యాంక్ మేనేజర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేశాము. ఇక్కడ సర్పంచ్ గారు, ఉపసర్పంచ్ గారు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.